ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తే వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా వైద్యాధికారి మందుగుల నరసింహ, టూటౌన్ ఎస్ఐ యాదగిరి పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలోని కాకతీయ పాఠశాల ఆవరణలో జపాన్ కరాటే వారి ఆధ్వర్యంలో శిక్షణ పొంది ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే డో జిల్లా అధ్యక్షుడు వెలంగందుల సురేష్, इन कराटे चीफ रापोल सुदर्शन, इंस्ट्रक्टर शिवनेता आध्वर्यंलो बेल्टुलु सर्टिफिकेट्लु प्रदानं चेशारु. ఈ సందర్భంగా విద్యార్థులు అతిథుల ఎదుట కరాటే ప్రైమరీ బేసిక్స్, పంచెస్, కిక్స్, కటాస్, జూడో త్రో, స్పైడింగ్ వంటి విన్యాసాలు చేసి అతిథులను అబ్బురపరిచారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముఖ్య అతిథులు గ్రేడ్ల వారీగా బెల్టులు, సర్టిఫికెట్లను ప్రదానం చేసి మాట్లాడారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు శారీరకంగా, మానసికంగా ఎదగడానికి చిన్ననాటి నుంచే కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాపోలు సుదర్శన్, సురేష్, మురిశెట్టి నాగేశ్వరరావు, పర్వతం అశోక్, నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డి విశ్వతేజ ఇట్లా డి అభిరామ్ గౌడ్ ఈరోజు జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గత కొద్ది రోజులుగా ఇచ్చినటువంటి ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా బెల్టులు అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడ శివ మాస్టర్ గారు గత కొన్ని నెలలుగా వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం మరి సంతోషకరం. మరి ఈరోజు పిల్లలందరూ కూడా ఈ యొక్క మెకానికల్ లైఫ్కి అలవాటు పడి శారీరకంగా కూడా దీనికి దూరంగా ఉంటా ఉన్నారు. మరి ఆ సమయంలో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఈ యొక్క కరాటే ట్రైనింగ్ క్లాసులు పెట్టడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆత్మరక్షణ కోసం ముఖ్యంగా అమ్మాయిలు అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మానసిక వికాసం కోసం విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క కరాటే క్లాసు నేర్చుకున్నట్లయితే వాళ్ళు చదువులో కావచ్చు, నిత్య జీవితంలో అన్నింటిలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకు తప్పకుండా ఈ యొక్క క్లాసులకు పంపించినట్లయితే వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం మనం నింపిన వాళ్ళమైతాం. ఆ యొక్క ఆత్మవిశ్వాసంతో అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా జీవితంలో స్థిరపడతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ సురేష్ గారు కావచ్చు, రాపోలు సుదర్శన్ గారు కావచ్చు, మరి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జపాన్ కరాటే అసోసియేషన్ వారి శివనేత మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు
ఇక్కడ పిల్లల కి మెడల్స్ అలాగే సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు తమలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీసుకొచ్చుకొని ఈ రోజు సొసైటీలో సమాజంలో ఆడపిల్లలు కాపాడుకునే స్థితిలో ఈ యొక్క కరాటే ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ధైర్య సాహసాలతో ఈరోజు ఈ యొక్క కరాటే నేర్చుకోవాలని చెప్పేసి అలాగే ఈ యొక్క షీట్స్ మరియు సర్టిఫికెట్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నల్లగొండలో బెల్ట్ టెస్ట్ గ్రేడింగ్ కరాటే అనేది శూన్య హస్తయుత కళ, ది వే ఆఫ్ ఎంటీ హ్యాండ్ మాస్టర్స్. ఇది మన దక్షిణ భారతదేశ బౌద్ధ ధర్మం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలకు దీన్ని ప్రచారం చేయడం జరిగింది. కరాటే నేర్చుకోవడం మూలంగా అనేక బెనిఫిట్స్, మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతున్న పిల్లల్లో యోగా పవర్, మజిల్ పవర్, టెన్షన్ పవర్, స్పీడ్ పవర్, రెసిస్టెంట్ పవర్, ఇవన్నీ పవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కరాటే ప్రతి ఒక్కరు మహిళలు కానీ మన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ నేర్చుకోవాలి కరాటే. ఎందుకంటే మన దేశ అభివృద్ధికి వాళ్ళని తనను రక్షించుకోవాలంటే కూడా ఈ కరాటే అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నేర్చుకోవాలని ఇది నేర్పిస్తున్న శివ గారికి మరియు నల్గొండ వాడికి ధన్యవాదాలు. అంటే ఇది కరాటే అసోసియేషన్ శివ మాస్టర్ దగ్గర, సో ఇది జపాన్ అసోసియేషన్ నుంచి ఇది డెలివరీ అయిన ఒక మార్షల్ ఆర్ట్స్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్కు మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో డైలీ ఒక 15 గంటలు అటువంటి ఈ సిస్టంలో మనకు ప్రతి మనిషికి కూడా ఒక పవర్ అనేది అవసరం. ఏంటంటే మెంటల్గా స్టెబిలిటీ కావాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంక ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా చాలా ఫాస్ట్ ఉంది. పిల్లలు మన నుండి చాలా దూరమైన ప్లేస్లలో చదివే సిచ్యుయేషన్ ఇప్పుడు ఉంది కాబట్టి మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్నెస్ డెవలప్ కావాలంటే కంపల్సరీ మనం ఇటువంటి ఆర్ట్స్కి, మనము మార్షల్ ఆర్ట్స్కి మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. గేమ్స్ ఎంత ఇంపార్టెంటో మన మార్షల్ ఆర్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో కంపేర్ టు గేమ్స్కు మార్షల్ ఆర్ట్స్ తేడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో విల్ పవర్ పెరుగుతుంది. అంటే అబ్బాయే కానీ అమ్మాయే కానీ ఎటువంటి సిచ్యుయేషన్ అయినా ఎదుర్కొని ఒక, ఎందుకంటే మనం 24 అవర్స్ పిల్లలమ్మటి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎటువంటి సిచ్యుయేషన్ అయినా ఎదుర్కొనే ఒక క్యాపబిలిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నేను ఏం చెప్తున్నానంటే అందరినీ కూడా మనం ఈ ఏజ్లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారు మాట్లాడతారా? ఆరక్షణ కొరకై కరాటే శిక్షణ ఎంతో దోహదపడుతుందని ఉద్దేశంతో నల్గొండలో నేను గత 10 సంవత్సరాల నుంచి శిక్షణ అందిస్తూ గవర్నమెంట్ పాఠశాలలో కూడా మరియు ప్రైవేట్ పాఠశాలలో కూడా శిక్షణ అందిస్తూ ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా నాకు మంచి శిక్షణ అందించినట్టు మా గురువు రాపోల్ సుదర్శన్ గారికి, మరి అదేవిధంగా మా గురువు ఎలగంతల సురేష్ గారికి ఈరోజు నేను మీడియా ముఖంగా, మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కాకతీయ సంస్థల చైర్మన్ అయినటువంటి మా శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు ఆరోగ్యపరంగా మాకు నిరంతరం సలహా ఇస్తున్నటువంటి మా నరసింహ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు పిల్లల విద్యార్థుల భవిష్యత్తు కొరకు నేను నిరంతరం వాళ్ళని ఈ విధంగా మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ శిక్షణను కొనసాగిస్తూ లాక్డౌన్ తర్వాత ఇంకా ఈ శిక్షణను నేను ఉధృతం చేసి మరింత మానసికంగా పిల్లల ఎదుగుదలకు ఈ శిక్షణ అందించే విధంగా వాళ్ళకి మెరుగైన శిక్షణ అందిస్తున్నాను. మరి రానున్న రోజుల్లో వాళ్ళకి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి లెవెల్లో పిల్లల్ని తీసుకువెళ్ళే విధంగా మంచి భవిష్యత్తు కల్పించే విధంగా వాళ్ళకు మెరుగైన శిక్షణ అందిస్తానని ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.